ప్రభుత్వము ఎసక తెలుగుదేశం టైంలో అంత ఎమ్మెల్యే చేతిలో ఉండేది. అతని వెనకాల పడిదిరిగే వాళ్ళు నాయకులు వాళ్ళకి తలా ఒకటే, నువ్వు బార్ చూసుకో, నువ్వు వైన్ షాప్ చూసుకో, నువ్వు మా ఎసక చూసుకో, నువ్వు మట్టి తవ్వకాలు చూసుకో, ఇట్లాగ తలా వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు వీళ్ళ వెనకాల తిరిగేవాళ్ళు కాబట్టి చేయగొట్టేవాళ్ళు. అక్కడే ఉన్న ఇంకొక నాయకుడు ఉంటాడు కదా అదే పార్టీలో, వాడు మన ఎమ్మెల్యే తినేస్తున్నాడని అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు. సరే అడు ఏంది అన్నాడు మాకు తెలుసులే నీ పన్ను చూసుకోవాయా అని చెప్పేవాళ్ళు అధిష్టానం. ఇప్పుడు ఇక్కడ ఇతను తినడానికి ఏం లేదు కదా, మరి ఇంకా కార్యకర్తలు ఏం పోషిస్తాడు, కార్యకర్త ఫీలింగ్ ఎట్టుంటది, లోకల్ నాయకుడు కార్యకర్త ఫీలింగ్. మేము ఇంత ముందు నుంచి వైసీపీ నమ్ముకున్నాం 2009 నుంచి కూడా, జగన్ను జైల్లో ఉన్నప్పటి నుంచి ఆయన ఎంట తిరిగాము, అధికారంలో రానంతసేపు మా డబ్బులు ఖర్చు పెట్టాము, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకే డబ్బులు ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల ఎత్తున్నారంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరను, బొత్స సత్యనారాయణ దగ్గరను, మా వాడి శాతకాన్ని దద్దమ్మా మాకేం తెచ్చిపెట్టట్లేదు అంటున్నారు వీళ్ళు. అది గొడవా. దానికి ఏం చేయాలి ఎమ్మెల్యే? జగన్ సొక్కా పట్టుకుని నాకు ఏం అడుగుతాడా, తెచ్చుకోగలుగుతాడా? జగన్ వచ్చాక అప్పుడేంటంటే ఎమ్మెల్యే చుట్టూ ఉండేవాడు తినేవాడు, జనాలకి పరిమితంగా వచ్చాయి తెలుగుదేశం టైం. ఇప్పుడు జనాలకి నేరుగా వచ్చేస్తున్నాయి, వీళ్ళు తినడానికి తక్కువ ఉన్నాయి, సమస్య అది. కానీ ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిట్టింగ్లకే మళ్ళీ సీట్లు ఇస్తాం, సీనియర్లని మళ్ళీ కంటిన్యూ చేస్తాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదు, వారసులను ఎంకరేజ్ చేయం అనేది ఓపెన్ గా చెప్తున్నారు. కానీ వీళ్ళ విషయాల్లో చూసుకుంటే మంత్రులందరి మీద వ్యతిరేకత వస్తుంది. రేపొద్దు నిజంగా మళ్ళీ వీళ్ళకే సీట్లు ఇచ్చి కూర్చోబెడితే అప్పుడు 2019లో లేని వ్యతిరేకత ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి అది వీళ్ళకి మైనస్ అయ్యి ప్రతిపక్షాలకు ప్లస్ అవదా? ఖచ్చితంగా ఉంటది. ఆ వ్యతిరేకత అనేది అవతల వాళ్ళకి ఫిచ్చింగ్ కాకుండా ఎప్పుడు ఉండదు, కాకపోతే ఎంత వ్యతిరేకత ఉన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ బదులు మెయిన్ మంత్రుల్లోనే కనబడుతుంది. ఇప్పుడు రామచంద్రపురం వేణుగోపాల్, ఆ వేణు విషయంలో మొన్నటి వరకు సైలెంట్ గా ఉంది, ఇప్పుడు బోసే డైరెక్ట్ గా బయటపడిపోయాడు ఆయన చెప్పేస్తున్నాడు. అలాగే రోజా గారి విషయం